ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీకి ఆదరణ అంతకంతకు పెరుగుతోంది పరిపాలనా తీరు సంక్షేమ పథకాలు నూతన చట్టాలు చరిత్రాత్మక నిర్ణయాలు ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటున్నారు కరోనా మహమ్మారిని కట్టడి చేసిన తీరు టీకాల అభివృద్ధి పంపిణీ ఎగుమతుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా దేశాధినేతలు సైతం మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఈ గుర్తింపు కేవలం మోదీ పనులకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన మాటలకు సైతం విశేష గుర్తింపు లభిస్తోంది కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి భారత్లో కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినది అయితే ప్రధాని మోదీ ముందుచూపుతో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి కొంతవరకు నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా ఆత్మ నిర్భర భారత్ పేరుతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు అయితే మోదీ వాడిన ఈ పదం దేశవ్యాప్తంగా మారుమోగింది విదేశాల్లోనూ విశేష గుర్తింపు లభించింది ఇప్పుడు ఏకంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది దేశవ్యాప్తంగా మారుమోగిన ఈ పదం రెండు వేల ఇరవై గాను ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ది గా నిలిచింది కరోనా వైరస్ పై కోట్లాది మంది భారతీయుల విజయానికి ఈ పదం ప్రామాణికంగా నిలిచినట్లుగా ఆక్స్ఫర్డ్ తెలిపింది ఆక్స్ఫర్డ్ నిర్ణయానికి భాషా నిపుణులు కృతికా అగర్వాల్ పూనం నిగం సహే ఇమాజన్ ఫాక్సెల్లు అంగీకారం తెలిపారు ఈ పదానికి సాంస్కృతిక ప్రాముఖ్యంతో పాటుగా శాశ్వత సామర్థ్యం కూడా కలిగి ఉండటంతో ఈ ఏటి ఉత్తమ పదంగా ఎంపిక చేస్తున్నట్లుగా ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు తెలిపారు అయితే మోదీ నోటి వెంట ఈ పదం వెలువడినప్పుడే ఈ పదం గురించి చెప్పినప్పుడే దేశవ్యాప్తంగా నెటిజన్లు ప్రజలు దీని అర్థం గురించి తెలుసుకునేందుకు డిక్షనరీలు తిరిగేశారు తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఈ పదం ప్రస్తావనకు వచ్చింది ఇక ఆత్మ నిర్భరత పదాన్ని ఈ ఏడాది హిందీ పదంగా ఎంపిక చేయడంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శివరామర్ కృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు గతేడాది ఆత్మ నిర్భరత పదం ప్రజల నోటిలో విస్తృతంగా ప్రచారం పొందిందన్నారు ఈ పదం కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక పునరుజ్జీవనానికి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ ఆత్మ భారత్ ఆవశ్యకతను తెలియజేశారు మహమ్మారిని జయించేందుకు ఒక దేశంగా ఆర్థిక వ్యవస్థగా సమాజంగా వ్యక్తులుగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతోనే స్వదేశంలోనే రెండు కరోనా వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధి చేశారు